అందరికి నమస్తే అండి. చూడండి నా దగ్గర ఏమున్నాయండి, కరక్కాయలు అండి. ఇవి కరక్కాయలు త్రిఫలాల్లో ఒకటే అండి. ఆయుర్వేదంలో ఎంతో మహత్వం కలిగిన అండి ఇవి. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడు త్రిఫలాలు అంటాడు ఆయుర్వేదంలో. ముఖ్యంగా మన తాతల కాలంలో మన తాతల దగ్గర అమ్మమ్మల దగ్గర బాగా వాడేవారండి. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒకటి ఉండేదండి, వాళ్ళ దగ్గర ఎప్పుడు చాలా యూస్ఫుల్. కాబట్టి దీన్ని సంస్కృతంలో హరితకి అభయ అంటారండి, అలాగే హిందీలో హరట్ అంటారు, ఇంగ్లీష్లో చెబులా అంటారండి. ముఖ్యంగా ఈ చెట్టు మొత్తం ఔషధ వృక్షం అండి. దాదాపు 20 మినిట్స్ వరకు పెరుగుతుందండి, మంచి ఔషధ వృక్షం అండి. ఈ రెగ్యులర్గా ఈ పొడి వాడుతుంటే కనుక, దీన్ని పొడి చేసుకుని వాడుతుంటే కనుక మనకు పైత్యం హరిస్తుందని చెప్తారండి. ఇంకోటి ప్రధానంగా మనము బాగా దగ్గు ఉంటే కనుక బై ఛాన్స్ ఇట్లా ఒక దీన్ని ఒక ముక్క తీసుకుని, మనము దీన్ని ముక్క చూడండి, ఒక ముక్క తీసుకుని దీన్ని దవడకు పెట్టుకొని పడుకుని నీళ్లు తాగుతూ పడుకుంటే కనుక తగ్గిపోతుందని చెప్తారండి. నేనే ఎగ్జాంపుల్, నేను రాత్రి నాకు చాలా దగ్గు ఉండే కొంచెం, ఎందుకో వేసుకొని పడుకుంటే నిజంగా పొద్దున్నకి ఏం లేకుండా అయిపోయిందండి, చాలా ఉపశమనమైందండి. కాబట్టి చాలా దగ్గుకు మెయిన్ ఉపయోగం. తర్వాత దీని చూర్ణము పొడి ప్లస్ ఆముదం కలిపి తీసుకుంటే కిళ్ళు పొద్దు తగ్గుతుందని చెప్తారండి రెగ్యులర్గా. తర్వాత మనం అప్పుడప్పుడు ఈ ముక్కలు తీసుకుని నోట్లో పెట్టుకుంటే కనుక కొంచెం నోటి దూరం తగ్గుతుందని చెప్తారండి. కానీ ముఖ్యంగా ఒకటండి, గర్భవతులు తీసుకోవద్దని చెప్తారు, గర్భవతులు వాడొద్దని చెప్తారండి, వాడకపోతే బెటర్. అలాగే ఈ పొడి ప్లస్ ఆవు నెయ్యలు తీసుకుంటే శక్తి వస్తుందని చెప్తారండి. ఇంకోటి ముఖ్యంగా ఒక స్పూన్ పొడి ప్లస్ బెల్లం కలిపి తీసుకుంటుంటే ఆకలి పెరుగుతుంది. మన ఆకలి లేకపోతే ఆకలి పెరగడానికి వాడచ్చు. ఇప్పుడు అజీర్ణం ప్రాబ్లం ఉందనుకోండి, ఈ పొడి కరక్కాయ పొడి ప్లస్ ఒంటి పొడి ఒక స్పూన్ కలిపి ముద్ద కలిపి తీసుకొని నీళ్లు తాగి తర్వాత భోజనం చేస్తూ ఉంటే కనుక మనకు అజీర్ణం పోతుందండి ఆ ప్రాబ్లం. ఇంకోటి భూమి గుండంగా ఉందని చెప్పినట్టుగా మనం దాదాపు ఒక 10 రోజులు మర్చిపోయామండి ఇవన్నీ కూడా ఆయుర్వేదం. ఈ మధ్య మళ్ళీ మనకు ఆయుర్వేదం పెరిగింది కాబట్టి మీకు అన్ని షాపులు దొరుకుతున్నాయండి ఇవి. కాబట్టి అందరు తెచ్చుకొని మీరు వాడండి, పిల్లలకు చూపించండి, పిల్లలకు కూడా దీని గురించి చెప్పండి, వాళ్ళకి తెలియజేయండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి తెలియజేయండి. కాబట్టి దీన్ని ఇంకా మన జనరేషన్స్ ఫ్యూచర్ తీసుకుపోదామండి దీన్ని మనము ఆయుర్వేదాన్ని. కాబట్టి థ్యాంక్ యూ, అందరు దీన్ని వాడి ప్రయోజనాలు పొందవలసింది మనవి. అలాగే నా ఆర్పిఎం గార్డెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ రెగ్యులర్ పొందుతుండండి. థ్యాంక్ యూ.